ప్రభు నామములో మీ అందరికీ శుభములు పునరుత్న మహోత్సవము పాస్కా పండుగ ఆదివారము దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి మొదటి పఠనము అపోసుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మరియు ముప్పై ఏడవ వచనము నుండి నలభై మూడవ వచనం వరకు అంతటా పేతురు ఇట్లు ప్రసంగింప ఆరంభించెను దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరినీ శ్రమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని యోహాను బోధించిన భక్తిస్మ అనంతరము గలనీయాలో ప్రారంభమై ఆ సందేశము యూదయ అంతటా వ్యాపించెను మహత్తర సంఘటన మీకందరకు తెలిసినదే పవిత్రాత్మతో శక్తితో దేవుడు నజరేయుడు యేసును ఎట్లు అభిషేకించినది మీకు తెలియను ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు శక్తికి లోబడిన వారందరూ స్వస్థపరచెను ఏలయన దేవుడు ఆయనతో ఉండెను యూదుల దేశములో ఎరుసలేములో ఆయన చేసిన వానికి అన్నింటికీ మేము సాక్షులము వారు ఆయనను సిలువ వేసిరి ఆయనను దేవుడు ఆయనను మూడవ నాడు మృతుల నుండి లేపి మరలా మాకు కనబడునట్లు చేసెను దేవునిచే ముందుగా ఎన్నుకొనబడి ఆయనకు సాక్షులమై ఉన్న మాకు మాత్రమే కానీ ఆయన ఇతరులకు కనిపింపలేదు దేవుడు ఆయనను మృతుల నుండి లేపిన తరువాత మేము ఆయనతో అన్నపానములు పుచ్చుకొంటిమి జీవితులకు మృతులకు తీర్పరిగా దేవుడు నియమించినవాడు ఈయనయే అని ప్రజల ఎదుట ప్రకటింపవలయునని సాక్ష్యం ఇయవలయునని దేవుడు మమ్ము ఆజ్ఞాపించెను ఈయన ఎందు విశ్వాసముంచిన వారందరి పాపములు ఈయన నామమున క్షమింపబడునని ప్రవక్తలందరూ పలికినది ఈయనను గూర్చియే ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఇది ప్రభు విజయమును బడిసిన దినము మనము ఉత్సవము చేసుకొని ఆనందింతుము పాత పులిసిన పిండిని తీసివేయవలేను అప్పుడు మీరు ఏ మాత్రమును పులియని క్రొత్తది ఎగుపిండి పిండి వలె ఉందురు రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు సోదరులారా గర్వించుట మీకు సముచితము కాదు కొద్దిపాటి పులిసిన పిండి పిండినంతా పులియజేయునని మీకు తెలియదా పాపమును ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలేను అప్పుడు మీరు ఏ మాత్రమును పులియని కొత్త పిండి వలె ఉందురు నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను ఏలన పాస్కా గొర్రెపిల్లయ్యగు క్రీస్తు బలి చేయబడెను కాబట్టి ద్వేషము దౌష్ట్యము అను పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యముతో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందము ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు రాసిన సువిశేషము ఇరవయ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనము వరకు ఆదివారము తెల్ల తెల్లవారక ముందే మగ్గల మరియమ్మ సమాధి ఎద్దకు వెళ్ళి సమాధి మీద రాయి ఉండుటను చూచెను అంతట ఆమె సిమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన మరియొక శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను అప్పుడు పేతురు ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి ఆ ఇద్దరును పరిగెత్తిచుండెరి కాని ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు చేరెను అతడు వంగి నారవస్త్రములు అచ్చట పడియుండుటను చూచెను కాని లోనికి వెళ్ళలేదు ఆ తరువాత సిమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నారవస్త్రములను ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను సమాధి ఎద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను ఏసుమృతులలో నుండి సజీవుడుగా లేవవలయనను లేఖనము వారు అప్పటికిని గ్రహింపలేకపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు కలుగునుగాక